మీరు కనుక గమనించినట్లయితే ఈ శుక్రాశయం ఏదైతే ఉందో దాని కింద మీకు పౌరుష గ్రంథాలు ఉంటాయి. అది ఒకటి, అది ఒకటే ఉంటుంది. కానీ శుక్రాశయం మాత్రం రెండు, అంటే ఒక జత. తర్వాత దాని కిందన మీకు గమనించినట్లయితే ఇది కోపస్ గ్రంథాలు, ఇది కూడా రెండు, అంటే ఒక జత. వెరీ ఇంపార్టెంట్. ఏంటది ఒకటే ఉంటుంది నెంబర్లో అంటే అది పురుష గ్రంథి. దీనిని మనము ప్రాస్టేట్ గ్లాండ్ అని అంటాము. సరే, దీని కిందకి మీరు గనక ప్రయాణించినట్లయితే ఈ ఎపిడైడమిస్లో మనకి శుక్ల నాళికలు మరియు ముష్కలంబికలు కూడా ఏర్పడి ఉంటాయి. దీనిని మనము ఈ ఎపిడైడమిస్ని బయటికి తీసి మన మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీకు ఇది ఏ విధంగా ఉంటుంది. ఎపిడైడమిస్లో ఇది ఫస్ట్ రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. మధ్య భాగాన్ని శుక్రదండము అని అంటాము. తర్వాత ఇది లోపల ఒక గోడలాగా ఏర్పరచుకొని దాంట్లో అనేక లంబికలు ఈ విధంగా ఇరువైపులా కూడా ఈ విధంగా ఇవి ఏర్పడతాయి. దాని లోపల చిన్న చిన్న గదులలాగా ఈ విధంగా నిర్మితమై ఉంటుంది. దీని లోపల చిన్న నందికల వలె ఏర్పడి ఇవన్నీ చిన్న చిన్న ట్యూబ్స్ వలె ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న ఈ ట్యూబ్యూల్స్ అన్నీ కూడా ఒక వలలాగా ఏర్పడి ఇవి రక్త సరఫరా మరియు ఈ విధంగా మీరు గనక గమనించినట్లయితే ఇవి ఉదర భాగంలోనికి తెరుచుకొని పోతాయి. ఇవి ఉదర భాగంలోనికి ఈ విధంగా తెరుచుకొని పోతుంది. ఈ ఉదర భాగంలో తెరుచుకునే ఈ ప్రాంతమును మనము ఇంగ్వియల్ కెనాల్ లేదా ఇంగ్వియల్ నాళిక అని కూడా పిలుస్తాము. ఇంగ్వియల్ నాళిక ఇది ఉదర భాగంతో సత్సంబంధాలు పెట్టుకొని ఇది ఎప్పుడైతే తల్లి గర్భంలో ఇది 7వ నెల నుంచి ప్రారంభమవుతుంది. తల్లి గర్భంలో ఇది ఇక్కడ ఏం పనిచేస్తుంది అంటే ఇదంతా కూడా శుక్ర నాళికలను తయారు చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. మరియు దీనికి రక్త సరఫరా చేసే నాళిక పేరు దీనిని ఏమంటామంటే మనము స్పర్మాటిక్ ఆర్టరీ అని పిలుస్తాము. స్పర్మాటిక్ ఆర్టరీ లేదా టెస్టిక్యులార్ ఆర్టరీ రెండు కూడా ఒకటే. టెస్టిక్యులార్ ఆర్టరీ లేదా స్పర్మాటిక్ ఆర్టరీ అని అంటాము. ధమనులు సిరులు ఈ ఇక్కడ నుంచి వ్యర్థ పదార్థాలు ఏవైతే బయటికి చొచ్చుకొని పోతాయో దానిని మనము స్పర్మాటిక్ వెయిన్ అని పిలుస్తాము. స్పర్మాటిక్ వెయిన్ సిరలు, స్పర్మాటిక్ సిరలు మరియు స్పర్మాటిక్ ధమనులు.